నిమిషాలు టైం ఇచ్చాం, 100 నిమిషాలు ప్రైవేట్ పెంచేసుకు ఇచ్చాం. ప్లీజ్ ప్లీజ్ ఓర్పు ఉండాలి, కొంచెమైనా ఓర్పు ఉండాలి మీకు, మీకు ఓర్పు ఉండాలి, ప్లీజ్ ఓర్పు ఉండాలి మీకు, ప్లీజ్ మీకు ఓర్పు ఉండాలి. అవమానాలన్నీ భరించాం. నిన్న కూడా ముఖ్యమంత్రి కుప్పం నుంచి ఇదే తర్వాత రావాలి చూడాలంటూ కూడా నేను ఎక్కువగా దాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈ హౌస్లో అడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు, పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు. కానీ ఈరోజు అధ్యక్ష, ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసరమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఇన్ని సంవత్సరాలుగా బతికామో చెప్పండి చెప్పండి సార్. అడాన అధ్యక్ష, నా కుటుంబం నా భార్య విషయం కూడా ఈ హౌస్లో తీసుకొచ్చి ఇది ఏ విధంగా అభివర్ణించా నాకైతే అర్థం కావడం లేదు. ఎప్పుడు కూడా మా మిస్సెస్ నా భార్య రాజకీయాలకు రాలేదు. ఒక్కొక్కసారి ఆవిడెప్పుడు రాజకీయాలపైన ఆసక్తి లేదు, ఇప్పటికి కూడా 40 ఏళ్ళ తర్వాత వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నా నేను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడన్నా ప్రోటోకాల్ తప్పదనుకున్న రిక్వెస్ట్ చేస్తే తప్ప ఎప్పుడు వచ్చేది కాదు. ఇప్పటికి కూడా మా పార్టీ నాయకులు చాలామంది ఆవిడకి తెలియదు, ఎందుకంటే ఆవిడ పని ఆవిడ వ్యక్తిగత జీవితం ఒక నలుగురికి ఊరుకుంటే సహాయం చేయడం, నన్ను ప్రోత్సహించడం తప్ప ఇంకోటి తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది భరించరాని విషయం. ఆవిడ చేసిన త్యాగం కానీ నేను చేసిన పోరాటం కానీ ప్రజల కోసం చేశాం. అయితే ఈరోజు 2.5 సంవత్సరాలుగా నన్ను ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు, బండబోతులు తిట్టారు, మామూలు తిట్లు కూడా కాదు, నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. ఒకసారి గతాన్ని తలుచుకుండవడం, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే
నేను ఆయన దగ్గర పోయినప్పుడు అర్ధ గంట లేట్ అయినా వెయిట్ చేశారు. నేను ఒకటే చెప్పేవారు, ఏ రోజు కూడా ఆంధ్ర సీఎం వ్యక్తిగత ఫేవర్స్ అడగడు, ప్రజల కోసం ఆలోచిస్తాడు, అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయాలి అని గౌరవంగా చెప్పేవాడు. ఏం చేస్తూ ఉన్నాడో, ఏం మాట్లాడుతూ ఉన్నాడో తనకే అర్థం కాని పరిస్థితిలో తాను సభలో బిహేవ్ చేసిన తీరును కూడా చూసాం. అసలు సంబంధం లేని టాపిక్లు తానే తీసుకొస్తాడు, సంబంధం లేకుండా తానే మాట్లాడతాడు, మాట్లాడిన దాని మీద స్పందన అంతో ఇంతో ఇటువైపు నుంచి కూడా న్యాచురలీ వస్తుంది. తానంతట తానే దాన్ని ఇన్స్టిగేట్ చేస్తూ ఉంటే న్యాచురలీ ఇటువైపు నుంచి కూడా స్పందన అనేది న్యాచురలీ ఉంటుంది. ఆ స్పందన అనేది ఏదైతే ఇటువైపు నుంచి వచ్చిందో, వీళ్ళు ఎటువంటి మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేటప్పుడు చెప్పిన ఎటువంటి మాటలు కూడా ఇక్కడ నోట్ల నుంచి రాలేదు, మాట్లాడలేదు. వాళ్ళల్లా అలిందల్లా కేవలం మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఆరోపణలుగా మీ హయాంలో జరిగిన వంగవీటి మోహన్ రంగా గారి హత్య అయితేనేమి, మాధవరెడ్డి గారి హత్య అయితేనేమి, ఇంకా మల్లెల బాబ్జీ తాను చనిపోతూ ఆత్మహత్య చేసుకుంటూ తాను రాసిన లేఖలో తాను ఏం రాసినాడు, ఆత్మహత్య ఒక మనిషి చేసుకుంటూ లేఖలో రాసిపోయిన వార్త కానీ, వీటి మీద కూడా చర్చ జరగాలి అని చెప్పి కూడా మా వాళ్ళు ఏదో అన్నారు. ఎందుకంటే తాను అటువైపు నుంచి కూడా ఇన్స్టిగేట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి. ఎక్కడా కూడా కుటుంబ సభ్యుల గురించి కానీ తానే మాట్లాడడమే జరిగింది, కానీ మా వాళ్ళు చెప్పేదాని ప్రకారం మా చిన్నాన్న గురించి కానీ, మా అమ్మ గురించి కానీ, మా చెల్లెల గురించి కానీ, ఇంకొకరి గురించి కానీ తానే ప్రస్తావించాడు. కానీ ఎక్కడ ఇటువైపు నుంచి అటువంటి ప్రస్తావన ఎక్కడా కూడా జరగలేదు అని చెప్పి క్లియర్ కట్గా మన సభా రికార్డ్స్ చూసినా కూడా తెలుస్తుంది. మా వాళ్ళందరూ కూడా అదే చెప్పారు. మరి అలాంటిది ఆయన విపరీతంగా ఆయనే మాట్లాడాడు, ఇటువైపు నుంచి స్పందన ఆ మేరకు రాని మేరకు మినిమం అయితే వస్తుంది, ఆ మేరకు దానికి కూడా ఆయనే ఓవర్ రియాక్ట్ అయిపోయి ఆయనే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఏమేం మాట్లాడుతున్నాడు తానే తనకి అర్థం కాకుండా తాను సభ నుంచి వెళ్ళిపోవడము, వెళ్ళిపోతూ శపథాలు కూడా చేయడము అన్నీ కూడా మన కన్న ఎదురునే కనిపించాయి. అల్టిమేట్లీ అధ్యక్ష పైన దేవుడు చూస్తూ ఉంటాడు. అధ్యక్ష బేసిక్లీ నేనైనా కానీ ఇంకొకరైనా ఎవరైనా కూడా అంత నిమిత్త మాత్రమే. దేవుడు ఎంతకాలం అయితే మనల్ని ఆశీర్వదిస్తాడో అంతకాలం మనం పనిచేయగలుగుతాం. దేవుడు ఆశీస్సులు, ప్రజల దీవెనలు, ఈ రెండే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ పాలిటిక్స్లో. అధ్యక్ష ఎంతకాలం మనం మంచి చేస్తే, మంచి చేసినంతకాలం దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ మంచి జరిగినంతకాలం ప్రజలు దీవిస్తారు, ఆ రెండూ ఉన్నంతకాలం ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. నాకు ఈనాడు లాంటి పెద్ద సంస్థ నాకు తోడుగా ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి లాంటి ఇంకొక చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన మీడియా TV5, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇలాంటి పేపర్లు, ఇలాంటి టీవీలు, ఇంతమంది సంఖ్య నాకు ఉండకపోవచ్చు. కానీ అధ్యక్ష వీళ్ళు అబద్ధాన్ని నిజం చేసేందుకు ఒకే అబద్ధం చెప్పిందే ఒకే అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేసే మేధావులు అధ్యక్ష వీళ్ళు, గోబెల్స్ ప్రచారంలో దిట్టల అధ్యక్ష వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఏ అబద్ధం చెప్పినా కూడా దాన్ని నిజం చేసే విధంగా రాతలు రాస్తారు, స్క్రోలింగ్లు ఇస్తారు, టీవీలలో చూపించగలుగుతారు. వీళ్ళ సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి వీళ్ళు ఏమైనా చేయగలుగుతారు, కానీ నిజం మాత్రం దాచలేరు అధ్యక్ష. ప్రజలకు మంచి జరుగుతూ ఉందా లేదా అన్నది మాత్రం దాచలేరు. ఈ ప్రజలకు మంచి జరిగినంత కాలం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డ్రామాలు చేసినా ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్. కళ్ళల్లో నుంచి నీళ్ళు తిరక్కపోయినా తిరిగినట్టుగా తనంతటి తానే డ్రామాలు చేయొచ్చు. దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 పెద్ద పెద్దగా నిజంగానే ఏదో జరిగిపోయినట్టుగా చూపించవచ్చు. అసలు ఏమీ జరగకపోయినా కూడా జరిగినట్టుగా వాళ్ళే చెప్పేసేయచ్చు. ఆయనే డ్రామా చేస్తాడు, ఆయనే మాట్లాడతాడు, మాట్లాడని మాటలు మాట్లాడినట్టుగా తానే చూపించవచ్చు, అన్నీ చేయొచ్చు.
మరి అల్టిమేట్లీ అధ్యక్ష పైన దేవుడు చూస్తూ ఉన్నాడు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దేవుడు దయ ప్రజల దీవెనలు ఉన్నంతకాలం ఇలాంటి ఈనాడులు, ఇలాంటి ఆంధ్రజ్యోతిలు, ఇలాంటి టీవీ ఫైలు ఎంత చంద్రబాబు నాయుడు గారిని మోసినా కూడా అల్టిమేట్గా విజయం మంచిదికే, మంచి జరుగుతుంది, మంచి గెలుస్తుంది అన్నది మాత్రం ఖచ్చితంగా.